అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఉద్యాన పరిశోధన స్థానం లాంఫారంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే పసుపు పంటను ఆశించేటువంటి పురుగులు, తెగుళ్ళు, వాటి యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఈ పసుపు పంట విషయానికి వస్తే, మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ పండించేటువంటి సుగంధ ద్రవ్య పంటల్లో ప్రధానమైన పంట ఇది. మన రాష్ట్రంలో సుమారుగా 25,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. సాగు చేయబడుతూ దాదాపు 5వ స్థానంలో ఉందన్నమాట. అట్లాగే దిగుబడి విషయానికి వస్తే దాదాపు 1.66 లక్షల టన్నుల దిగుబడిని అంటే ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ఉత్పత్తిలో మనం 3వ స్థానంలో ఉన్నాం. అలాగే ఈ యొక్క పసుపు పంటని వివిధ రకాలైనటువంటి పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం వల్ల మనకి చాలా వరకు దిగుబడి నష్టపోతూ ఉన్నాం అన్నమాట. అసలు ఈ చీడపీడల ఉధృతి ఎక్కువ అవడానికి కారణాలు ఏంటంటే, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ఒకే పంటని అంటే పంట మార్పిడి పద్ధతి పాటించకుండా ఒకే పంటని ప్రతి సంవత్సరం వేస్తూ ఉండడం మూలంగా మనకి ఈ యొక్క చీడపీడల ఉధృతి పెరుగుతుంది. అదేవిధంగా మనము ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడలేదు. అంటే కేవలం మన రైతాంగం రసాయనిక ఎరువుల మీదే ఆధారపడుతున్నారు. అదేవిధంగా రసాయనిక ఎరువుల్లో కూడా మన నత్రజని సంబంధించినటువంటి ఎరువులనే ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంది. అలాగే మనకి పొటాషియం ఎరువులు కూడా తగ్గిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి పొటాషియం ఎరువులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి మనకి రసాయనిక ఎరువులు వాడడంతో ప్లస్ నత్రజని ఎరువులు ఎక్కువ వాడడం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా తర్వాత మనకి ఈ యొక్క చీడపీడల్ని తట్టుకునేటువంటి రకాలు మనకు అందుబాటులో లేకపోవడం, అంటే కొన్ని రకాలు ఉన్నాయి తట్టుకుని కానీ అవి మన ప్రాంతానికి అనువైనగా కాకపోవడం, అట్లాగే అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఈ చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం విచక్షణ రహితంగా ఈ యొక్క పురుగు మందులు, తెగులు మందులు ఎక్కువ వాడడం మూలంగా ఈ యొక్క అంటే తట్టుకునే శక్తి ఆ పురుగులకు తెగులు రావడం వల్ల ఈ యొక్క ఉధృతి పెరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ పసుపు పంటలో పురుగుల గురించి ఏమేమి పురుగులు వస్తాయంటే, మొట్టమొదటిగా ఈ యొక్క ఆకు మరియు కాండం తొలిచేటువంటి పురుగు, దీన్ని మనము షూట్ బోరర్ అని చెప్పంటాం అన్నమాట. ఇది మనకి పంట యొక్క అన్ని దశల్లో ఆశిస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకి జూన్ మాసం నుంచి దాదాపు డిసెంబర్ నెల వరకు ఈ మధ్య ఈ యొక్క పురుగు ఆశించడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క పురుగుకు సంబంధించినటువంటి అంటే ఈ యొక్క కోశేష్ట దశలు మనకి ఈ పంట యొక్క అవశేషాల్లో ఉంటాయి అన్నమాట. ఈ జనరల్గా ఏంటంటే మనకి ఈ పురుగుకి 4 రకాల దశలు ఉంటాయండి. మొట్ట గుడ్డు దశ, అలాగే పిల్ల పురుగు అంటే లార్వా దశ, అలాగే కోశేస్త దశ, అలాగే తల్లి అంటే రెక్కల పురుగు, తల్లి పురుగు ఉంటాయి ఈ 4 దశల్లో. ఈ 4 దశల్లో మనకు ప్రధానంగా మనకి నష్టపరిచే దశ ఏంటంటే ఈ పిల్ల పురుగు దశ అనమాట. అలాగే ఈ మధ్యలో ఈ కోశేస్త దశలు అనేటువంటిది పంట అవశేషాల్లో కానీ లేకపోతే నేలలో కానీ అవి కొంత సమయం సుప్తావస్థలో ఉంటుందన్నమాట. అట్లాగే ఈ యొక్క షూట్ ఈ యొక్క ఆకు కాండం తొలిచే పురుగు యొక్క కోశేస్త దశలు ఎట్లా దేంట్లో ఉంటాయంటే ఈ యొక్క పంట అవశేషాలు ఆకుల లోపల అంటే లోగానికి దుంపలో కానీ అట్లా ఉండి ఉంటాయి. ఆ కోశేస్త దశలో నుంచి తల్లి పురుగులు బయట రావడం జరుగుతుంది. ఈ రెక్కల పురుగు ఈ యొక్క పసుపు యొక్క ఆకుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఆ గుడ్లు పొదిగి తర్వాత వచ్చేటువంటి ఆ పిల్ల పురుగులు ఈ యొక్క ఆకులు మరియు కాండం తొలిచి మనకి నష్టపరుస్తుంది అనమాట. ఈ కాండం మీద మనకి అంటే ఆ పురుగు తిన్నప్పుడు మనకి తుపాకీ గుండు దూరినప్పుడు ఎలాగైతే స్ట్రైట్గా మనకి ఆ తుపాకీ గుండు వెళ్తుందో ఆ విధంగా స్ట్రైట్గా రంధ్రాలు చేసి తింటుంది అనమాట. మనకి ఆ సిమ్టమ్స్ చూసినప్పుడు ఆ రంధ్రాలు కూడా లైన్గా ఉంటాయన్నమాట. అంటే తుపాకీ గుండు పేల్చినప్పుడు ఎలా స్ట్రైట్గా వెళ్తుందో ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇదే ఆ కాండం మీద కూడా కాండం తొలచడం మూలంగా అక్కడ రంధ్రాలు చేస్తుంది. అట్లాగే ఆ చుట్టూత ఆ యొక్క పురుగు విసర్జించినటువంటి విసర్జిత పదార్థాలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆ యొక్క పురుగు యొక్క ఉనికిని మనం గమనించి మన సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నమాట. ఈ విధంగా కాండం మొదటి భాగంలో ఈ యొక్క పురుగు తొలిచేసి తినడం మూలంగా ఆ యొక్క ఆకులు కానీ ఆ మొగ్గు ఆకులు కానీ మనం లాగితే ఈజీగా మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క పురుగు మనకు నష్టం చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము నివారించుకోవడానికి ఏంటంటే ఆ పురుగు యొక్క ఉనికిని మనం గుర్తించుకోవాలి. అంటే ఆ యొక్క ఆకుల మీద ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి ఆ రంధ్రాలు వరుస సమంగా అంటే లైన్గా ఉంటాయి ఆ రంధ్రాలు ఆ యొక్క లక్షణాలు కానీ లేకపోతే ఆ యొక్క ఆకులు తీసినప్పుడు ఆ కాండం మీద బెజ్జాలు విసర్జిత పదార్థాలను బట్టి అది గుర్తించి అది దానికి మనం నివారణ చర్యలు చేపట్టాలి. దీనికి ఏంటంటే మనము తక్కువ దశలో అంటే అప్పుడే ఆశించిన స్థాయిలో కనుక్కుంటే మనకి మలాతియాను 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కానీ లేకపోతే
టైం ఏదో 8 లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కొంచెం ఎక్కువగా ఉంటే, ఆ యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే మనకి నోవలిరాన్ యొక్క మందు దొరుకుతుంది. అది 1 లీటర్ నీటికి 0.75 మిల్లీలీటర్ చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనమాట. తర్వాత రెండవది ఏంటంటే దుంప పుచ్చు ఈగ, అది రైజోమ్ ఫ్లై అని చెప్పంటాము. ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి మురుగునీటి పారుదల సౌకర్యం, అంటే మురుగునీటి పారుదల వసతి లేకుండా ఉన్నటువంటి భూములు, అదేవిధంగా నీరు ఎక్కువ నిల్వ ఉండేటువంటి ఆ పల్లపు భూముల్లో ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఈ ఈ మనకి ఎట్లా ఉంటాయంటే ఆ తల్లి పురుగులు తెల్లని గండు చీమల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ గండు చీమల పోలి ఉంటాయి ఆ ఈగలు, ఆ ఈగ తల్లి ఈగ, ఆ గండు ఈగ అంటే దానిలోంచి వచ్చినటువంటి ఆ పిల్ల పురుగులు ఈ యొక్క దుంపని తొలిచి ఆ దుంపని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. దుంప పుచ్చు కలుగు చేస్తుంది, దాని ద్వారా మనకి దిగుబడి తగ్గిపోతుంది అన్నమాట. ఈ యొక్క దుంప పుచ్చు ఈగ ద్వారా మనకు దాదాపు 40 నుంచి 60% వరకు కూడా దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే అంత ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అదేవిధంగా ఇది మనకి చేను మొత్తం కూడా కనపడదు ఈగ, పొలంలో అక్కడక్కడ ఈ యొక్క ఉనికిని మనం అంటే ఈ యొక్క డ్యామేజ్ మనం ఈ నష్టాన్ని మనం గుర్తించవచ్చు. ఇదేంటంటే మనకి వర్షాలు పడుతూ కొంచెం మేఘావృతమై అలాగే చిన్న చిన్న జల్లులు ఉండి కొన్ని వెచ్చని వాతావరణం అట్లా ఉన్నప్పుడు ఈ యొక్క తెగులు ఉధృతి, ఈ యొక్క ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఈ యొక్క తల్లి ఈగ అంటే అది గండు నల్లని గండుచేమలా ఉంటుంది. ఆ ఈగ దాదాపు 75 నుంచి 150 గుడ్లు, ఆ గుడ్ల సముదాయాన్ని భూమి ఉపరితలం మీద పెడుతుంది అన్నమాట. ఆ యొక్క గుడ్లు పొదిగి గుడ్లో నుంచి మనకి బియ్యపు గింజ పరిమాణంలో ఉన్నటువంటి ఆ పిల్ల పురుగులు బయటకు వచ్చేసి అవి మనకి ఈ లోపల భూమి లోపల ఉన్నటువంటి దుంపల్ని తొలిచి మనకి నష్టపరుస్తుంది అన్నమాట. ఆ దుంప లోపల భాగంలో అది ఆ కణజాలం మొత్తం తినేసి అలాగే ఆ దుంప లోపల ఆ గుజ్జుని తినేసి మనకి నష్టపరుస్తుంది జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మనకి ఆ లోపల కణజాలం అంతా తినడం మూలంగా ఈ దుంప పక్కన వచ్చినటువంటి ఆ పిల్ల కొమ్ములు సరిగ్గా తయారవు అన్నమాట. అట్లాగే ఇప్పుడు కింద దుంప డ్యామేజ్ అయిపోయింది కాబట్టి పైన ఆకులు అది కూడా వడిలిపోయి ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీని నష్టం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఈ యొక్క ఈ చీమలు ఈగలు మనకి భూమి ఉపరితలం మీద సంచరి అంటే మనకి తిరుగుతూ ఉంటాయి మార్నింగ్ ఉదయం సమయంలో అట్లాగే సాయంకాల సమయంలో పైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ఆ తల్లి ఈగలను చూసి మనం ఈ యొక్క పురుగుని మనం యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు అనమాట. ఇదేంటంటే మనకి మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేని భూముల్లో అక్కడ ఆ తోటల్లో వస్తుంది కాబట్టి మనం దీనికి నివారణకి ఏంటంటే మనం తప్పనిసరిగా మురుగునీటి పారుదల సౌకర్యం అంటే ఆ యొక్క సదుపాయం ఉన్నటువంటి సదుపాయం బాగుండేట్టు చూసుకోవాలి, ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పురుగులు అంటే ఈ యొక్క కోశేస్త దశ ఈ ఈగ యొక్క కోశేస్త దశలు ఆ యొక్క లోపల దుంపలో ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ ఆ యొక్క పుచ్చు ఉన్నటువంటి కొమ్ములు మనం ఇచ్చినట్లయితే అవి 15 నుంచి 20 రోజుల తర్వాత ఆ తల్లి ఈగలు బయటకు వస్తాయి అన్నమాట. బయటకు వచ్చి మళ్ళీ గుడ్లు పెట్టడం మళ్ళీ డ్యామేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ పుచ్చు ఉన్నటువంటి దుంపలు లేకుండా అంటే కోత అనంతరం కోత అయిపోయిన తర్వాత వెంటనే మనం ఈ పుచ్చు దుంపల్ని మనం సపరేట్ చేసుకొని అది ఆ పుచ్చు దుంపల్ని నాశనం చేయాలన్నమాట. అట్లాగే మనం విత్తనాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే విత్తనాన్ని ఎంచుకునేటప్పుడే ఆరోగ్యంగా ఉన్నటువంటి తోటల నుంచి మాత్రమే మనం ఈ యొక్క దుంపలు ఎంచుకోవాలి. అదేవిధంగా ఒకవేళ అంటే మనం విత్తే ముందు కూడా మనం పుచ్చుని ఈ దుంప పుచ్చున్నటువంటి దుంపలు వేరు చేసి అది నాశనం చేయాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పంట అవశేషాలు అంటే లాస్ట్ ఇయర్ అంటే అంత ముందు సంవత్సరం ఉన్నటువంటి పంట అవశేషాలు అంటే ఆ దుంపల్లో ఈ కోసే నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి వాటిని తీసి శుభ్రంగా తీసి నాశనం చేయాలి. అలాగే ఇంకోసారి ఇంకొకటి ఏంటంటే మనము నీటి తడులు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోవాలన్నమాట. అట్లా ఇంకోటి ఏంటంటే మనం మనకి వర్షాకాలంలో అంటే మనకి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అట్లా ఆ ప్రాంతంలో మనకి ఎప్పటికప్పుడు ఈ యొక్క మురుగునీటి పారుదల సరిగ్గా ఉందా లేదని చెప్పని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటా ఉండాలి. అంటే అక్కడ నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి. అలా ఇంకొకటి ఏంటంటే మరి ముఖ్యంగా మనం విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనం ఏంటంటే ఈ యొక్క మలాథియన్ ఒక 1% అంటే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కానీ లేకపోతే అదే ఆ దాంట్లో కానీ ఇంకొక అంటే 1 30 నిమిషాలు ఆ లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున మలాథియన్ కలిపి దాంట్లో ఈ యొక్క కొమ్ముల్ని 30 నిమిషాలు
అరగంట సేపు నానబెట్టి తర్వాత తీసి నీళ్ళలో ఆరబెట్టి తర్వాత విత్తుకోవాలని చెప్పి విత్తుకోవాలన్నమాట. అట్లా ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క ఎప్పుడైతే పొలంలో ఈ దుంపపుచ్చు ఆశించిన మొక్కల్ని గమనించామో, అంటే తల్లి ఈగలను ఉనికిని గమనించి అట్లాగే ఎక్కడైనా పుచ్చు మనకు తగిలినట్లయితే ఆ లక్షణాలు బట్టి అంటే మొక్కలు ఒళ్ళిపోవడం అలా జరిగిందో వెంటనే మనము ఆ యొక్క పుచ్చుబడినటువంటి దుంపలు కంప్లీట్గా తీసేసి మనం తీసి నాశనం చేయాలి. ఎందుకంటే మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ పక్క మొక్కకి వ్యాపించకుండా అది కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం ఈ యొక్క తర్వాత ఇంకోటి ఏంటంటే మనము వ్యాపిండి వేసుకోవాలి. ఆఖరి దిక్కులో తప్పనిసరిగా ఎకరానికి 200 నుంచి 250 కిలోల చొప్పున వ్యాపిండి కంపల్సరీ చేసుకోవాలి. అలాగే పైపాటుగా మనకి ఎప్పుడైతే మనము ఈ యొక్క తల్లి ఈగల్ని ఇట్లా పుచ్చుని గమనించామో పైపాటుగా కూడా మనం ఒక 200 కేజీలు ఎకరానికి 200 కేజీలు చొప్పున వ్యాపిండి వేసినట్లయితే ఆ దానికి కొంతవరకు ఈ యొక్క వ్యాప్తి చెందడం తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఆ తల్లి ఈగలు అంటే గుడ్లు పెట్టడం కానీ పిల్ల పురుగులు కానీ అవి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఈ యొక్క దుంపపుచ్చుని అంటే రైజోమ్ ఫ్లైని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకొక మనకి ఆశించే పురుగు ఏంటంటే పొగుచూరు నల్లి, అది ఎర్ర నల్లి అంటాం, దీన్నే రెడ్ మైట్ అని చెప్పి అంటాము. ఇదేంటంటే ఎప్పుడు మనకి చలికాలం అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఆ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ఎర్రనల్లి ఆశించడం జరుగుతుందండి. ఇది మనకి రాత్రిపూట చల్లగా అంటే మంచుగా ఉండి చలిగా ఉండి అలాగే పగలు వాతావరణం పొడిగా బెట్టగా ఉన్నప్పుడు ఈ యొక్క నల్లి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి ఆకుల్లో ఈ తల్లి పురుగులు కానివ్వండి పిల్ల పురుగులు ఈ రెండూ కూడా ఆకుల్లో రసం పీల్చి మనకి నష్టం కలుగు చేస్తుంది అన్నమాట. ఈ తల్లి పురుగులు పిల్ల పురుగులు రెండూ కూడా ఆకులు అడుగు భాగం చేరి ఆకులో నుండి రసాన్ని పీల్చి మనకి ఆకులు ఒడబడిపోయేటట్టు తద్వారా మనకి కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని ఈ దుంప ఊరకుండా మనకి దిగుబడి తగ్గిపోతుంది అన్నమాట. ఇదేంటంటే మొట్టమొదటిగా ఇవి ముందు లేత ఆకుల్ని అంటే అప్పుడే విప్పారినటువంటి లేత ఆకుల్ని ఆశించి దాంట్లోంచి రసం పీల్చడం జరుగుతుందండి. తర్వాత ముదురాకులకి వ్యాపించడం జరుగుతుంది. అలాగే ఈ తొలి దశలో ఉన్నటువంటి పిల్ల పురుగులు చాలా చురుగ్గా ఉంటాయి, అంటే అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట, చాలా చురుగ్గా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తర్వాత ఈ ఎదిగినటువంటి కొంచెం ఆ పురుగు నల్లులు ఎదిగిన ఆ నల్లులు అవి ఏంటంటే అవి ఎక్కువ కదలు, ఒకే చోట స్థిరంగా ఉండి ఆకులోంచి రసం పీలుస్తూ ఉంటాయి. కాబట్టి ఒకచోట రసం పీల్చడం మూలంగా అవి ఆకుల మీద పసుపచ్చ రంగు మచ్చలు కనపడతాయి అన్నమాట. ఈ నల్లి అది రసం పీల్చడం వల్ల పసుపచ్చ రంగు మచ్చలు కనపడతాయి. అట్లా ఆ విధంగా ఉధృతి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ యొక్క ఆకు అంతా కూడా ఆకులు కింద వైపుకి ముడుచుకోవడం అట్లాగే ఆకులు ఎండిపోవడం పండు వారిపోయి ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీనికి ఏంటంటే మనం ఇట్లాగా ఎప్పుడైతే పసుపచ్చ రంగు మారిపోతాయో ఎప్పుడైతే అవి పండు మారిపోతాయో ఎండిపోతాయో అప్పుడు మనకి ఈ దాని నుంచి మనకి మనకి దుంపకి ఆహార పదార్థాలు అందక అది డెవలప్ అవ్వడం జరగదన్నమాట. ఇట్లాగ మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. దాదాపు 10 నుంచి 15% వరకు దిగుబడి మీద ప్రభావం చూపుతుంది అన్నమాట. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే మనం నీటిలో కరిగే గంధకం 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కానీ లేకపోతే ప్రాపర్ గైట్ అంటాం, అది 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కానీ లేకపోతే స్పైరోమెస్పిన్ 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసుకుంటే మనం ఈ యొక్క ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి. తర్వాత మూడవది ఏంటంటే అల్లిక రెక్కల పురుగు అని చెప్పి అంటాం. అల్లిక రెక్కల నల్లి, దీని ఇది లేసివింగ్ బగ్ అని చెప్పి అంటాము. ఇది కూడా మనకి వాతావరణం చల్లగా ఉన్నటువంటి నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇదేంటంటే మనకి ఎప్పుడైతే మనము నత్రజని ఎరువులు ఎక్కువ వాడతామో అలాగే పొటాషియం ఎరువులు అందకుండా ఉంటాయో అప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువ అంటే సరైన సాంద్రత అంటే ఎక్కువ అంటే ఉండవలసిన సాంద్రత కంటే ఉండవలసిన మొక్కలు అంటే ఎక్కువ ఎక్కువ ఎప్పుడైతే ఉంటాయో గాలి బారకుండా గాలి చొరబడకుండా ఉంటాయో అప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఇవి కూడా మనకి ఆకుల్లో నుంచి రసం పీల్చడం మూలంగా అంటే దీనిలో ఆ తల్లి పురుగులు ఆ పిల్ల పురుగులు రెండు కూడా ఆ యొక్క ఆకుల్లో నుంచి రసం పీల్చడం మూలంగా రసం పీల్చి మనకి డ్యామేజ్ చేస్తుంది అన్నమాట, నష్టం చేస్తుంది. మొట్టమొదటి ఇవి ఈ పురుగు ఆశించినప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనకి కింద వైపు ఉన్నటువంటి ఆకులు అంటే ముదురాకుల్ని ముందుగా రసం పీల్చి నష్టం చేస్తుంది, తర్వాత లేత ఆకులకి వ్యాపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు నల్లి అయితే ముందు లేత ఆకులకి వ్యాపి ముందు ఆశించి తర్వాత ముదురాకులకి స్ప్రెడ్ అవుతుంది. ఇదైతే ముందు ముదురాకులకి రసం పీల్చి అంటే తర్వాత లేత ఆకులకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది.
ఈ యొక్క ఈ అల్లిక రెక్కలని ఆశించినప్పుడు అంటే ఈ పురుగులు ఆశించినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ ఆకుల మీద రసం పీల్చడం మూలంగా ఈ యొక్క ఆకుల పైన ఈ ఈనెలకి అటుపక్క ఇటుపక్క తెల్లటి మచ్చలు మనం చూడవచ్చు అనమాట. తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అట్లాగే ఈ యొక్క మచ్చలు ఆకు అడుగు భాగన పై భాగన రెండు వైపులు కూడా వ్యాపిస్తాయి. అదేవిధంగా ఆకులు కింద వైపు చూసినట్లయితే మనము ఈ యొక్క పురుగులకి పురుగులు విసర్జించిన విసర్జితలు అంటే నల్లటి చుక్కలాగా అంటే ఏంటంటే పురుగులు విసర్జించినాయి అనమాట విసర్జితాలు నల్ల చుక్క ప్లస్ ఈ చిన్న పురుగులు విడిచినటువంటి ఆ కుబుసాలు అవి కూడా మనం ఆకుల కింద భాగంలో చూడొచ్చు అనమాట. ఒక మనం వైట్ పేపర్ మీద మనం తెల్ల కాగితం మీద ఇదిలించినట్లయితే పారదర్శకమైన ఆ యొక్క రెక్కలు ఆ యొక్క కుబుసాలు ఆ యొక్క పురుగులు మనం కంటితో చూడవచ్చు అనమాట. ఈ విధంగా వాటి ఉధృతి ఉంటుంది. దీన్ని మనం ఈ యొక్క అల్లిక రెక్కలని కంట్రోల్ చేసుకోవడానికి మనం మరి ముఖ్యంగా ఎంత సాంద్రత అయితే అంటే మొక్కల సాంద్రత ఎంత అయితే ఉండాలో సరైన సాంద్రతలోనే మనం మొక్కలు నాటుకోవాలి. అలాగే పంట మార్పిడి కంపల్సరిగా చేసుకోవాలి. అదేవిధంగా మనము ఈ యొక్క పురుగుల ఉనికిని మనం గమనించిన వెంటనే మనకి మలాథియన్ కానీ లేకపోతే మనకి డైమిథోయేట్ కానీ లేకపోతే ఇమిడాక్లోప్ ఏదైనా ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే వేపపిండి కూడా వేపగింజల కషాయం కానీ లేకపోతే వేప నూనె కానీ మనము 10,000 ppm లీటర్ నీటికి 2 ml చొప్పున మనం పిచికారీ చేసుకుంటుండాలి. అలాగే ఆఖరి దిక్కులో కూడా మనము 200 నుంచి 250 kg వేపపిండి మనం వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము ఈ యొక్క అల్లిక రెక్కలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పులుసు పురుగు అండి. ఈ పులుసు పురుగు ఏంటంటే దుంపలను ఆశిస్తుంది. దుంపల మీద మనకి గుంపులు గుంపులుగా అవి ఉండి దుంపలో నుంచి రసం పీల్చడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎప్పుడంటే కోతకు ముందు అంటే లాస్ట్ పంట యొక్క లాస్ట్ దశలో ఆఖరి దశలో మనకి ఈ యొక్క పురుగు ఆశిస్తుంది అనమాట. ఇది ఆశించినప్పుడు మనకి దుంపలో నుంచి రసం పీల్చడం మూలంగా ఆ దుంప కూడా ఒళ్ళిపోయినట్టు అలాగే సరైన పరిమాణం లేకుండా కుచించిపోయినట్టు కనపడుతుంది. ఇది దాని ద్వారా మనకి నష్టం వాటిల్లుతుంది. దీనికి కూడా ఏంటంటే మనం విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోవాలండి. ఈ యొక్క విత్తనాన్ని మనం ఈ పులుసు పురుగులు ఆశించినటువంటి విత్తనాన్ని వేరు చేసి మనం నాశనం చేయాలి. అంటే ఈ మనకి మళ్ళా విత్తుకున్నప్పుడు మళ్ళీ డ్యామేజ్ ఇదవుతుంది కాబట్టి కంపల్సరీగా గ్రేడ్ చేసుకొని మనం ఈ యొక్క పులుసు పురుగు ఆశించినటువంటి కొమ్ముల్ని నాశనం చేసుకోవాలి. తర్వాత మనం ఈ యొక్క ఈ కొమ్ముల మీద కొమ్ములు పిచికారీ చేసుకోవాలి. అంటే మనకి మలాథియన్ 1 ml చొప్పున లీటర్కి 1 ml చొప్పున కానీ లేకపోతే డైమిథోయేట్ కానీ ఇవి పిచికారీ చేసుకొని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనకి కింద కొమ్ముల్లో నుంచి పులుసు పురుగులు రసం పీల్చేసి తర్వాత ఈ ఆకులు వడవడిపోయి ఆకులు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క పురుగులు మనకి ఈ పసుపు పంటని నష్టం కలిగజేస్తూ ఉంటాయి. అలాగే ఈ పంటను ఆశించేటువంటి తెగుళ్ళ విషయానికి వస్తే వీటిలో మరి ముఖ్యంగా ఈ తాటాకు మచ్చ తెగులు అంటాం, అలాగే ట్యాఫ్రేనా ఆకు మచ్చ తెగులు, అలాగే రైజోమ్ రాట్, ఈ దుంపకుళ్ళు అని చెప్పి అంటాం. ఈ మూడు తెగులు మనకు ప్రధానమైనవి అనమాట మన ప్రాంతంలో. ఈ తాటాకు మచ్చ తెగులు దీన్నే మనము లంబాడి తెగులు అని చెప్పి అంటాం, పక్షి కన్ను తెగులు అంటాం, అలాగే బొబ్బల తెగులు అంటాం, అలాగే మర్రి ఆకు తెగులు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది మనకి ఎక్కువగా స్వల్పకాలిక రకాలతో పోలిస్తే దీర్ఘకాలిక రకాలు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అలాగే ఇది వాతావరణం అంటే కొంచెం వర్షం ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువగా వర్షాకాలం ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాలు పడిన తర్వాత కొంచెం అధిక వర్షాలు పడిన తర్వాత పొడి వాతావరణం ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో యొక్క తెగులకి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెంటిగ్రేడ్, అలాగే రాత్రి ఉష్ణోగ్రత 25 నుంచి 28 డిగ్రీల సెంటిగ్రేడ్తో మనకి గాలిలో అధిక తేమ శాతం అంటే 80% కంటే ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు ఈ యొక్క శిలీంధ్రానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఈ యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లాగే ఈ యొక్క శిలీంధ్రము మనకి సెప్టెంబర్ మాసంలో అట్లా దాని యొక్క ఉధృతి ఎక్కువగా అంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అనమాట. మన ప్రాంతంలో ఇప్పుడు మనం పండించిన ఈ మైదుకూరు కానీ లేకపోతే కడప కానీ దుగ్గిరాలు కానీ ఈ రకాలు ఏమీ మనకి ఈ యొక్క తెగులు తట్టుకోలేవు. ఏదో కొంత సేలము అలా టేకూరుపేట కొంతవరకు తట్టుకుంటాయి, కానీ కొన్ని రకాలు ఇప్పుడు సువర్ణ సుదర్శన రకాలు కొన్ని తట్టుకుంటాయి, కానీ అవి మన ప్రాంతానికి అనుకూలంగా ఉండవు అనమాట. అంటే అంత మంచి దిగుబడి ఇవ్వవు. కాకపోతే ఇది మనకి ఈ యొక్క శిలీంధ్రము కొమ్ము మీద ఉంటుంది, పొలుసు కింద మధ్యలో ఉంటుంది, దాగి ఉంటుంది చాలా. ఇది దాదాపు 1 సంవత్సరం వరకు బతికే ఉండి మళ్ళీ పసుపు వేసినప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ యొక్క శిలీంధ్రం మనకి నేల ద్వారా అలాగే సేద్యం చేసే నీటి ద్వారా అలాగే కొమ్ముల ద్వారా అట్లాగే ఈ అంతరకృషి చేసేటువంటి పనిముట్ల ద్వారా
మనకి వ్యాపిస్తూ ఉంటుంది పొలంలో. ఇట్లా ఎక్కువ వ్యాపించినప్పుడు మనకి ఇన్ని రకాలుగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనకి మనం నివారణ చర్యలు చేపట్టడం కష్టం. కాబట్టి అంటే ముందు నుంచే మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు, అట్లాగే సమగ్ర పోషక యాజమాన్యం, ఇవన్నీ సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మనము ఈ యొక్క దుంపకూళ్ళు తెగుల్ని మనం కంట్రో నివారించుకోవచ్చు అనమాట. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ దుంప ఈగ ఎప్పుడైతే మనకి డ్యామేజ్ దుంపని కుళ్ళిపోయి డ్యామేజ్ చేస్తుందో ఆ దుంప పుచ్చు ఈ యొక్క శిలీంధ్రానికి ఎంట్రీగా ఉంటుందన్నమాట. ఆ దుంప ఈగ ఆశించినటువంటి దుంపల్ని ఈ యొక్క దుంప కుళ్ళుని కలిగేసినటువంటి శిలీంధ్రం, ఈ యొక్క పిథియం కానీ ఈ ఫిజేరియం కానీ స్క్లెరోసిస్ ఇవి అవి లోపలికి ప్రవేశించి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగడం జరుగుతుంది అనమాట. మొట్టమొదటికి ఈ యొక్క శిలీంధ్రం ఆశించినటువంటి తర్వాత దాదాపు 2-3 వారాలు మనకి ఈ యొక్క తెగుళ్ళ లక్షణాలు కనపడడానికి పడుతుంది అనమాట. మొట్టమొదటిగా మనకి ఈ ఆకులు నేల అంటే కింది భాగంలో ఉన్నటువంటి మగ ఆకులు అంటే ముదురాకులు కొంచెం వడబడి పడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత క్రమేణ ఆకులు అంచులు ఎండిపోయి తర్వాత కంప్లీట్గా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క మొదలు కాండం యొక్క మొదల్లో ఈ యొక్క శిలీంధ్రం సంబంధించి ఆ గోధుమ రంగు నీటి మచ్చలు ఏర్పడిపోయి సారీ నేను ఈ లంబాడి తెగులు ఈ తాటాకు మచ్చ తెగులు దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే మనకి అవి ముందు ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేణా పెద్దవైపోయి తర్వాత 2 నుంచి 4 సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతూ ఉండి అవి కండే ఆకారంలో అలాగే అండాకారంలో పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత అవి క్రమేణా అవి పెద్దవైపోయి అవి మొత్తం ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద మచ్చలు మొత్తం ఎండిపోతూ ఉంటుంది. దీని ద్వారా దాదాపు 40 నుంచి 50% వరకు కూడా దిగుబడి తగ్గిపోతుంది అనమాట. కాబట్టి దీనికి ఈ యొక్క తెగుల్ని మనము పంట మార్పిడి విధానం తప్పనిసరిగా పాటించాలి. అలాగే మనం మురుగునీటి పారుదల సౌకర్యం సరిగా అంటే ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా చక్కగా నీరు వెళ్ళి మురుగునీటి సదుపాయం కలిగి ఉండాలి. అట్లాగే విత్తన శుద్ధి కంపల్సరిగా చేయాలన్నమాట. అంటే లీటర్ నీటికి అంటే ఇప్పుడు మనకి మెటలాక్సిల్ 3 గ్రాములు చొప్పున లీటర్ నీటి 3 గ్రాములు చొప్పున కానీ మెటలాక్సిల్ అలాగే మ్యాంగో జబ్బు 3 గ్రాములు చొప్పున కానీ మనం కలిపి దాంట్లో 1-30 నిమిషాలు నానపెట్టి ఆ యొక్క తర్వాత నీడలో ఆరబెట్టి చేయాలి. తర్వాత ఈ యొక్క శిలీంధ్ర నాశనంతో మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత ట్రైకోడర్మ విడే కానీ ట్రైకోడర్మ అంటే ఒక లీటర్ నీటికి 4 నుంచి 10 గ్రాములు చొప్పున ట్రైకోడర్మ విడే కానీ లేకపోతే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 4 నుంచి 10 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ కలిపి మనం మళ్ళీ దాంట్లో 1-30 నిమిషాలు నానపెట్టి తర్వాత నీడలో ఆరబెట్టుకుంటే చాలా సమర్థవంతంగా మనం ఈ యొక్క తాటాకు అత్త తెగుల్ని నివారించుకోవచ్చు. అలాగే దీనికి తెగులు తక్కువ స్థాయిలో అంటే అప్పుడే ఆశించినప్పుడు దీనికి మామూలుగా మనకి క్లోరోథాలినిల్ కానీ ప్రాపినెబ్ కానీ థైఫినెట్ మిదలు కానీ మనము పిచికారి చేసుకొని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనము ప్రాపికోనజోల్ మనము లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఇంతకుముందు చెప్పిన దుంపకుళ్ళు కూడా మనకి మన ప్రాంతంలో చాలా ఎక్కువ కనబడతా ఉంది. ఇది వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కనబడతా ఉంది. అట్లాగే ఈ దుంపకుళ్ళు ఆశించినప్పుడు ఎక్కువగా దుంపకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంది. దుంప లోపల కుళ్ళిపోవడం జరుగుతుంది. ఆ యొక్క కాండం కింది భాగంలో మొదలు మెత్తబడిపోయి మనకి నీటి గోధుమ రంగు నీటి మచ్చలు ఏర్పడి అవి కుళ్ళిపోవడం జరుగుతూ ఉంది అనమాట. అలాగే ఆకులు ఆ కింది ఆకులు ఒళ్ళిపోవడం తర్వాత అంచులు ఎండిపోవడం తర్వాత ఆకులు మొత్తం ఎండిపోవడం జరుగుతూ ఉంది. ఆ లక్షణం ఆ యొక్క తెగులు ఆశించినటువంటి మొక్కల్ని ఇక్కడ లాగి చూసినట్లయితే మనము ఈజీగా ఊడి వస్తుంది అనమాట. అట్లాగే తర్వాత అంతవరకు మనకి మళ్ళీ పక్కకి పక్కకి వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కొమ్ముల ద్వారా అలాగే నేల ద్వారా నీటి ద్వారా అదేవిధంగా ఈ యొక్క అంతర్కృషి చేసేటువంటి పనిముట్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇది మనకి సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే నీటి యాజమాన్యం కానీ పోషకాల ఇది మన ఎరువుల యాజమాన్యం కానీ కలుపు యాజమాన్యం కానీ ఇవన్నీ విత్తన శుద్ధి ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఈ యొక్క దుంపకూళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మరి ముఖ్యంగా దీని ఇంకోటి ఏంటంటే మనము లోతు దుక్కులు దున్నుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు ఏమైనా ఉంటే అవి సన్నకి ఎక్స్పోజ్ అయ్యి నాశనమైపోతాయి. అలాగే పంట మార్పిడి కంపల్సరిగా చేసుకోవాలి. అలాగే ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోవాలి. అంటే మురుగునీటి సదుపాయం సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. అలాగే మనము ఆఖరి దుక్కులో వేపపిండి కంపల్సరిగా 200 నుంచి 250 కేజీలు ఎకరానికి చొప్పున చొప్పున వేసుకోవాలి. తర్వాత మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు మనము డ్రించ్ అంటే
తెగులు కనపడిన తర్వాత మనము మొక్కలు మొదలలో మనం డ్రెంచ్ చేసుకోవాలి. అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ తో కానీ, అంటే లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున, లేదా రెడోమిల్ గోల్డ్ అది లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కానీ మనం కలిపి ఆ ద్రావణాన్ని ఆ మొక్కలు మొదలలో పోసుకోవాలన్నమాట. మొక్కలు మొదలలో పోసుకొని అది ఇప్పుడు పక్కన మొక్కలు వ్యాపించకుండా ఉంటుందన్నమాట. అలాగ తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం విత్తనం సేకరించేటప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నటువంటి పొలం నుంచి సేకరించుకోవాలి. అంటే ఆల్రెడీ దుంపపుచ్చు కానీ దుంప కుళ్ళు కానీ ఉన్నటువంటి పొలాల నుంచి మనం సేకరించకూడదు. విత్తనాన్ని మంచిగా, అంటే విత్తే ముందే దుంపపుచ్చు దుంప కుళ్ళు ఉంటే విత్తనాన్ని వేరు చేసేసి నాశనం చేయాలి. అలాగే పంట అవశేషాలను కూడా, దాంట్లో ఈ యొక్క శిలీంధ్రాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా నాశనం చేసేయాలన్నమాట. అలాగే ఈ విధంగా మనము, అంటే ప్రతి స్టెప్లో కూడా, అంటే ఎక్కడ కూడా మనం ఈ యొక్క పంట అవశేషాలను కానీ, లేకపోతే మురినీటి బావిల సౌకర్యం లేకుండా ఇది కానీ అవన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటే ఈ యొక్క తెగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకో మూడవది ఏంటంటే టాఫ్రిన్ ఆకుమచ్చ తెగులు. ఇది కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే పంట మార్పు సరిగ్గా లేనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వస్తుంది. ఇదేంటంటే ఆకుల మీద సన్న సన్నగా సూది బద్ధం లాంటి, అంటే 1 నుంచి 1 మిల్లీమీటర్ సైజులోనే ఆ యొక్క మచ్చలు కనబడతాయి. ఇవి క్రమేణా ఉధృతి పెరిగే కొద్దీ ఆకులు పసుపు రంగుగా మారిపోవడం జరుగుతుంది. తర్వాత దాని ద్వారా కిండజన్య సంయోగం దెబ్బతినడం, అలాగే ఆ దుంప సరిగా ఊరకపోవడం, ఆకులు పాలిపోయి ఒళ్ళిపోయి ఎండిపోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అది నష్టం కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా చూస్తే దీర్ఘకాలిక రకాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ అయినా కానీ మన ప్రాంతంలో ఇప్పుడు కొన్ని స్వల్పకాలిక రకాలు సాగు చేస్తున్నారు. గోదావరి ప్రాంతంలో కస్తూరి కానీ, కొన్ని రకాలుగా కొన్ని రాయలసీమలో కొన్ని బొంత సుగంధం లాంటివి కానీ, అలాగే ఇక్కడ దుగ్గిరాల వాటిలో స్వల్పకాలిక రకాలు అయినప్పటికీ వాటిలో మనకి ఈ యొక్క ఆకుమచ్చలు కనబడుతూనే ఉంది. అంటే తట్టుకునే రకాలు ఇంకా ఏమీ లేవు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ యొక్క లక్షణాలు గమనించుకొని ఈ మందులు పిచికారీ చేసుకుంటే మనం నివారించుకోవచ్చు. దీని నివారణ కంటే మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, లేకపోతే మనకి ప్రోపినెబ్ కానీ, లేకపోతే థయోఫినెట్ మిథైల్ కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క పురుగుల్ని తెగుల్ని మనం తగిన సమయంలో మనం గుర్తించి మన తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మనము చాలా సమర్థవంతంగా ఈ యొక్క దీన్ని పురుగులు తెగులు కంట్రోల్ చేసుకొని మనం పసుపుని అధిక దిగుబడి పొందవచ్చు అనమాట. ధన్యవాదాలు.